200 ml డీజిల్ అయితే వేసానండి. సో 100 ml పెట్రోల్ అయితే వేసాను. 10W40 అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు అమెజాన్ లో దొరకలేదు గ్రేడ్. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది వీడియోలో అయితే చెప్తాను. మెటల్ రబ్ చేస్తే వచ్చే వాసన, మెటల్ రబ్ చేస్తే వచ్చే సౌండ్ వస్తుంది చూసారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడతాం. అదేంటంటే మన బండి అయితే నీట్ గా దగ్గ దగ్గ దగ్గర మెరిసిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ కోసం అయితే సిద్ధం అవుతుందండి. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగం మీరు తమ్నైల్ ఏదైతే చూసారో, పెట్రోల్ ప్లస్ డీజిల్ తో అయితే ఇంజన్ ఫ్లష్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఇంజన్ ఫ్లష్ చేయవచ్చో చేయకూడదు అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో చెప్తానండి డీటెయిల్డ్ గా. సో ప్రెసెంట్ అయితే మనం ఇంజన్ ఫ్లష్ చేయాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, ఈసారి అయితే నేను ఇంజిన్ ఫ్లషింగ్ అయితే కంప్లీట్గా నీట్గా చేయాలనుకుంటున్నానండి. ఇటీవల కాలంలో అయితే నేను లిక్విమోలి నుంచి అయితే ఇంజిన్ షోటర్ అయితే తీసుకొని వచ్చాను కదా, సో దాంతో అయితే ఫ్లష్ చేశాను ఒక పల్సర్ బైక్. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ విడిచిపెడతాను చూడండి. ఇప్పుడైతే నేను ఏంటంటే డీజిల్తో అయితే ఫ్లష్ చేస్తాను. సో డీజిల్ అనేది మనకి ఇంజిన్ ఫ్లష్గా ఉపయోగపడుతుంది, ఇంజిన్ డ్యామేజ్ చేయదన్నమాట మనం ఫ్లష్ చేసే క్రమంలో. లూప్ చేసేటటువంటి ఈ లూప్రికెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది డీజిల్కి. పెట్రోల్ అయితే డీజిల్తో పోలిస్తే కాస్త లూప్రికేషన్ స్థాయి అయితే తక్కువ అనమాట, దీంట్లో క్లీనింగ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత డీజిల్ కంబషన్ ఎనర్జీ వేరు, పెట్రోల్ కంబషన్ ఎనర్జీ వేరు. డీజిల్ కాస్త లేట్గా మండుతుంది, పెట్రోల్ కాస్త వేగంగా మండుతుంది. నేనైతే మోటోల్ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానండి. మోటోల్లో ఒరిజినల్ డూప్లికేట్ రెండు ఎలా పోల్చి ఉంటుంది ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇక్కడైతే ఇదిగోండి, మోటోల్లో 3040+ 10W40 అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు అమెజాన్లో దొరకలేదు గ్రేడ్. నేను బయట అయితే కొన్నాను, అందుకని చెప్పేసి మోతుల్లో ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటంటే ఇంకో వీడియో అయితే చేస్తాను ఎలా కంపేర్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఇంజిన్ ఫ్లష్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ చేయాలి బండి. స్టార్ట్ చేసి ఒక 5 నిమిషాలు మొత్తం ఇంజిన్ ఆయిల్ ఏదంటే ఇంజిన్ లోపల మొత్తం సర్క్యులేట్ అయ్యేంత వరకు, అలాగే సంపు వేడెక్కేంత వరకు అయితే ఉంచాలన్నమాట. బండి అయితే ఒక 5 మినిట్స్ పాటు ఐడిల్ ఆర్పిఎంలో అయితే వదిలేస్తున్నానండి. సో ఇంజిన్ ఆయిల్ ఎక్కడెక్కడికి సర్క్యులేట్ అవ్వాలో మొత్తం సర్క్యులేట్ అయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కిందకు వచ్చి అయితే సంపులో సెటిల్ అవుతుంది. అప్పుడైతే మనం ఫ్లష్ చేద్దాం. ఒక 5 మినిట్స్ పాటు ఐడిల్ ఆర్పిఎంలో అయితే వదిలేసానండి బండి. ఇప్పుడైతే ఒకసారి స్టాప్ చేసేద్దాం, ఇంజిన్ అయితే స్టాప్ చేసేద్దాం. ఓకేనా? సో స్టాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంజిన్ లోపల అయితే డీజిల్ ప్లస్ పెట్రోల్ అయితే వేద్దాం. డీజిల్ అయితే 200 ml వేస్తున్నాను, పెట్రోల్ అయితే 100 ml వేస్తున్నానండి. ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ అయితే బండిలో ఉంది, నాకు తెలిసి ఒక 900 to 950 ml అయితే ఉంటుంది. ఇప్పుడు మనం 300 ml వేస్తే 1200 ml ప్లస్ అయితే 1250 ml అయితే మనకి ఈ ఫ్లష్ చేస్తున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం సర్క్యులేట్ అవుద్ది అనమాట. అది ఎంతసేపు అంటే ఒక 15 మినిట్స్ పాటు సర్క్యులేట్ అయిన తర్వాత అయితే మనం సో ఇంజిన్ ఆయిల్ టాప్ అప్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను కదండి, ఇమీడియట్గా నేను చేయాల్సింది ఏంటంటే ఒక గల్లా పెట్టుకోవాలి. డీజిల్ అయితే 200 ml, పెట్రోల్ అయితే 100 ml. సో డీజిల్ ప్లస్ పెట్రోల్ అయితే నేను వేస్తున్నాను. ఓకే, 200 ml డీజిల్ అయితే వేసానండి. ఇప్పుడు పెట్రోల్ వేద్దాం. సో పెట్రోల్ అయితే వేస్తున్నాను. సో పెట్రోల్ కూడా వేయడం పూర్తయింది, 100 ml పెట్రోల్ అయితే వేసాను. ఎక్కువ తిరిగి బాగా కార్బన్ పట్టిన బండికి అయితే ఈ విధంగా చెయ్యండి, కానీ గడిగడికి అయితే ఇది చేయాల్సినటువంటి పని అయితే లేదు. ఇంజిన్లు అయితే టైం టు టైం మార్చుకోండి. ఇంజిన్ ఆయిల్ లోపలే మనం ఇంజిన్ని క్లీన్ చేసేటటువంటి క్లీనర్స్ డిటర్జెంట్స్ ఏవైతే ఉంటాయి అవి, అలాగే ఇంజిన్ని ప్రాపర్ లూప్ చేసేటటువంటి లూప్రికెంట్స్ అనేవి మనకి ఇంజిన్ ఆయిల్ లోపలే ఉంటాయన్నమాట. మనం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు, దీనికోసం ప్రత్యేకించి ఫ్లష్ చేయాల్సినటువంటి పని అయితే లేదండి. కాకపోతే ఎవరైతే ఇంజిన్ ఆయిల్ టైం టు టైం చేంజ్ చేయరో అదేమవుద్దంటే, ఇదైతే బేస్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఈ బేస్ ఆయిల్ అయితే ఇంజిన్ మొత్తం సర్క్యులేట్ అయిపోయి కార్బన్ని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో బేస్ ఆయిల్కి మరి దాని లోపల మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండవు. అవి కాకుండా ఓన్లీ బేస్ ఆయిల్ తిరిగేయడం వల్ల కార్బన్ ఎక్కడికక్కడ డిపాజిట్ అయిపోతుంది. సో హైడ్రోకార్బన్ కదా ఇంజిన్ ఆయిల్ అంటే, సో ఈ కార్బన్ డిపాజిట్స్ని మనం ఈ విధంగా తీస్తున్నాం. మనకంటే ముందు దీన్ని మెయింటైన్ చేసిన వారు ఎలా మెయింటైన్ చేశారో మనకు తెలియదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మనం ఫ్లషింగ్ అయితే చేస్తున్నామండి. సో ఇప్పుడైతే బండి స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా బండి స్టార్ట్ చేశాను కదండి, బండి స్టార్ట్ చేసి ఒక పావు గంట పాటు విడిచిపెట్టేయాలన్నమాట. పావు గంట పాటు విడిచిపెట్టేస్తే మనం కలిపినటువంటి డీజిల్ అలాగే పెట్రోల్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ ఉన్నటువంటి ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో దాంతోపాటు మొత్తం ఇంజిన్ అంతా కూడా సర్క్యులేట్ అయిపోద్ది అన్నమాట.
సర్క్యులేట్ అయిపోయి ఎక్కడెక్కడ జమ అయినటువంటి కార్బన్ అంతటిని కూడా డీజిల్ కొంచెం మొహమాట పడుతుందేమో కానీ పెట్రోల్ అయితే అసలు మొహమాటం లేకుండా తీసుకొని వచ్చేస్తుంది కిందకి. అప్పుడు మనం డ్రైన్ చేద్దామండి ఆయిల్. ఆల్రెడీ 5 మినిట్స్ అయితే అయిందండి, ఇంకో 10 మినిట్స్ అయితే ఉండాలి ఈ విధంగా ఐడియలింగ్లో. ఓకే, ప్రాపర్ ఇంజిన్ ఫ్లష్ అయితే అయిందండి, 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంజిన్ అయితే స్టాప్ చేస్తానండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని అంతటి డ్రైన్ చేసేస్తాను. అయితే కాసేపు కూల్ అయిన తర్వాత అయితే డ్రైన్ చేయాలండి, మరీ వేడిగా ఉన్నప్పుడు కాదు. సో మొత్తం ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేస్తాను కదండి. ఇప్పుడైతే దీన్ని వడకడదాం. వడకడితే మీకు అందులో ఉండే మెటల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రీవియస్గా వీరంటీర్ జరిగినటువంటి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేస్తాయి చూడండి, ఇలా ఫ్లష్ చేయడం వలన. సో ప్రీవియస్ వీరంటీర్ జరగడం వల్ల వచ్చినటువంటి పార్టికల్స్ అయితే ఇందులో వడకట్టబడ్డాయి. మిగిలిన ఎక్సెస్ ఆయిల్ని అయితే వడకడదాం. ఓకే, ఈ పార్టికల్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా ఫ్లష్ చేసి అయితే బయటికి తీస్తామండి. చూడండి, మెటల్ రబ్ చేస్తే వచ్చే వాసన, మెటల్ రబ్ చేస్తే వచ్చే సౌండ్ వస్తుంది చూసారా, అదనమాట. మీకు ఎప్పటి నుంచో చెప్తాను ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిందండి. ఇదని చక్క క్లీన్ చేసుకుంటే ఇంజిన్ లైఫ్ అయితే అంత బాగా పెరుగుతుంది. ఓకే గైస్, ఆయిల్ ఫిల్టర్ వల్ల ఇంకో ప్రయోజనం అయితే చెప్తాను. ఇంజిన్ లోపలికి అయితే వీరంటీర్ జరిగినటువంటి మెటల్ పార్టికల్స్ అయితే ఈ ఫిల్టర్ పోతేనే వెళ్తాయండి. ఫిల్టర్ కనుక బాగానే ఉందంటే వెళ్ళవు. ఎందుకనేసి అంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెట్ ఆపేస్తుంది అన్నమాట. ఇది మ్యాగ్నెట్ చూడండి. ఓకేనా, ఇకనైతే ఫిల్టర్ పెట్టేస్తున్నాను. సో డ్రైన్ బోల్ట్ మళ్ళీ బిగించేద్దాం. సో మోటోలు అయితే నేను వేస్తున్నాను. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది వీడియోలో అయితే చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను వేస్తున్నాను ఈ స్టిక్కర్ అయితే చూడండి. ఇంజిన్ ఆయిల్ పర్ఫార్మెన్స్ చూసుకొని దాన్ని బట్టి నేను మీకు అయితే ఇది సజెస్ట్ చేస్తానండి. ఓ 4-5 రోజుల తర్వాత నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను, ఈలోగా పెట్టను. ఎందుకంటే ఈ గ్రేడ్ అనేది 10W40, ఈ బండికి నేను ఫస్ట్ టైం వాడుతున్నాను మినరల్. ఓకే, 1 లీటర్ ఆయిల్ అయితే వేస్తానండి. వేసిన తర్వాత గేజ్ చెక్ చేస్తున్నాను, ఫుల్ గేజ్కి అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం దీంట్లో ఎన్ఆర్ మిక్స్ అయితే వేద్దామండి. సో ఎన్ఆర్ మిక్స్ 25 ml అయితే వేద్దాం. ఇదివరకు అయితే నేను ఒక 25 ml అయితే వేసాను. బాగా షేక్ చేయాలి, ఇది 50 నుంచి 100 సార్లు బాగా షేక్ చేసి అయితే హాఫ్ బాటిల్ వేయాలి. ఇది 50 ml బాటిల్, 25 ml అయితే వేయాలండి. దీనివల్ల ఇంజిన్ లోపల ఫ్రిక్షన్ అయితే తగ్గుతుంది. ఈ వీరంటీర్ ఏదైతే ఉందో అది అలా క్రమేపీ, అంటే ఫస్ట్ టైం చేంజింగ్లో అయితే ఇంకా చాలా తగ్గిపోయింది కదా, సెకండ్ టైం చేంజింగ్లో ఇంకా వీరంటీర్ జరగకుండా ఉంటుందన్నమాట ఫ్రిక్షన్ రిడ్యూస్ చేసి. ఓకే, 25 ml అయితే వేసాను నేను. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజింగ్లో ఇంకో 25 ml అయితే ఇవ్వాలి, కానీ లాస్ట్ టైం వేసాను కాబట్టి నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజింగ్లో అవసరం లేదు. మనకు 10,000 కిలోమీటర్ల వరకు అవసరం లేదండి. ఓ బాటిల్ కొనుక్కుంటే 2 ఇంజిన్ ఆయిల్ చేంజింగ్లకు వస్తుంది అది. ఓకే గైస్, ఇంజిన్ ఫ్రెషింగ్ ఏ విధంగా చేశాను, అలాగే ఎన్ఆర్ మిక్స్ ఏ విధంగా వేసాను చూసారు కదా. ఎన్ఆర్ మిక్స్ వేసిన వెంటనే ఎలా వదిలేయకూడదండి, ఇప్పుడైతే తిరగాలి కాసేపు, ఓ రౌండ్ అయితే వేసుకుని వద్దాం. సో ఈ వీడియో అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.